శుభోదయం శుభమస్తు కార్యక్రమంలో గ్రహఫలం అనే అంశానికి స్వాగతం ముందుగా పంచాంగ వివరాలు స్వస్తి శ్రీ చంద్రమాన విజయాభ్యుదయ శాలివాహన శక సంవత్సరం ప్లవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షం తిథి తదియ తదియ తిథికి గౌరీదేవి అధిపతి గౌరీదేవి ఆధిపత్యంలో ఉండేటటువంటి తదియ తిథి నాడు పసుపు పుట్టు రూపంలో గౌరీదేవిని అర్చించాలి పసుపు కుంకుమలను సుభాసిని స్త్రీలకు బహుమతిగా అందజేయడం ద్వారా కూడా పార్వతీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చు శనివారం ఈ రోజు ఉన్న కారణం చేత శనివారానికి అధిపతి శని గ్రహం అలాగే శనివారం నాడు ఆంజనేయ స్వామి వారిని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సేవిస్తే శుభ ఫలితాలను పొందవచ్చు శనేశ్వర గ్రహ దోష నివారణ నిమిత్తమై శని గ్రహ సంచారం జాతక చక్రంలో చతుర్థం సప్తమం అష్టమం ద్వాదశం ఈ భావాలలో ఉండేటటువంటి వారు అలాగే జన్మ రాశిలో శని గ్రహ సంచారం కూడా ఉన్నటువంటి వారు అంటే తులారాశి ధనురాశి మకర రాశి కుంభ రాశి ఈ రాశుల వారితో పాటుగా విశేషంగా ఈ రోజున సింహ రాశి ఈ రాశుల వారు శనిగ్రహ ప్రీతి నివారణ కోరమని నవగ్రహ మంటపాన్ని అలంకరించి దీపారాధనతో అర్చిస్తే శనిగ్రహ దోష నివారణ జరుగుతుంది ఇక ఈరోజు నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం నక్షత్ర చూడామణి అనే గ్రంథాన్ని అనుసరించి ఈ రోజున ఈ నక్షత్రంలో పుష్పబాణుడు జన్మించినట్లుగా పురాణ విజ్ఞానం తెలియజేస్తుంది పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన వారికి క్షేమం కలిగించేటటువంటి మొక్క చింత చెట్టు చింత మొక్క చింతలను దూరం చేసేటటువంటిది శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నివాస క్షేత్రం తిరుమలలో స్వామివారు తొలిసారిగా దర్శనమిచ్చినటువంటి చోటు చింత చెట్టు కిందే కనుక మన చింతలన్నీ బాపేటటువంటి దీర్ఘమైన ఆయుర్దాయం కల చింత మొక్కలను ఈ నక్షత్రంలో జన్మించిన వారు విశేషంగా విరివిగా నాటి సంరక్షణ చేస్తే ఆర్థికపరమైన చిక్కులు తొలగిపోతాయి సంపదలు లభిస్తాయి ఈ పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన వారు స్వల్పమైనటువంటి చికాకులు అనారోగ్య సమస్యలు వీటి నుంచి దూరం కావడం కోసం క్షీర అన్నము పాల అన్నమును తాము తరచుగా ఆహారంగా స్వీకరించాలి అలాగే ఇతరులకు ఆహారంగా అందిస్తూ ఉండాలి ఇక ఈనాటి శుభాశుభ సమయాలు ముందుగా వర్జ్యం వర్జ్యం ఈరోజు రాత్రి 1:35 ప్రారంభమై 3:06 పూర్తవుతుంది అలాగే ఈ రోజున దుర్ముహూర్తం సాయంత్రం 5:43 ప్రారంభమై 7:21 పూర్తవుతుంది ఈరోజు శుభ సమయం మధ్యాహ్నం 1:38 ప్రారంభమై 3:06 పూర్తవుతుంది ఈనాటి రాహుకాలం ఉదయం 9:00 ప్రారంభమై 10:30 పూర్తవుతుంది శుభ సమయములో నూతన దస్తావేజులు క్రయ విక్రయాలకు అంగీకారం తెలపవచ్చు అలాగే ఆస్తిపరమైన సమస్త వ్యవహారాలను శనివారం అయినప్పటికీ శుభ యోగం ఉన్న కారణం చేత ఈ సమయంలో చక్కబెట్టుకోవచ్చు వర్జ్యం దుర్ముహూర్తం రాహుకాలం ఈ సమయాలలో మట్టుకు మౌన వ్రతాన్ని పాటించడం మంచిది ఆర్థికపరమైనటువంటి చిక్కులు తలెత్తే ప్రమాదం ఉన్న కారణం చేత కొత్త క్రయ విక్రయాలకు ఈ సమయంలో అంగీకారం తెలపరాదు ఇక ఈనాటి మేషాది ద్వాదశ రాశుల వారికి సంబంధించిన గ్రహ ఫల బలాబలాలు ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈ రోజున ప్రయాణాలలో చికాకులు అలాగే అకారణ అనవసర అసందర్భపు ఆటంకాలు ఎదురవుతున్న సూచన కనిపిస్తున్న కారణం చేత ఈ రాశి వారు ఈ రోజున ఇంట్లోనే ఉండడం అన్ని విధాలుగా యోగాన్ని కలిగిస్తుంది ఆర్థికపరమైన చిక్కులు చికాకులు ఏవి కూడా రాకుండా మేషరాశి వారు ఇంట్లోనే ఉండి సమస్తమైనటువంటి పనులను చక్కబెట్టుకునే ప్రయత్నాలు చేయాలి ప్రత్యేకంగా కుటుంబంలో ఉండే వ్యక్తులతో మాట్లాడే సమయంలో ఆచితూచి వ్యవహరించడం మేషరాశి వారికి ఈరోజు ఎంతైనా అవసరం కుటుంబ సభ్యుల మాట మాట పెరిగి అనవసర వాద వివాదాలలో మేషరాశి వారు ఈ రోజున జోక్యం చేసుకొని ఆ చివర తాము ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చే సూచన కూడా ఉన్న కారణం చేత మేషరాశి వారు తగినటువంటి సందర్భాలలో ఈ రోజున వీలైనంత మట్టుకు మౌన వ్రతాన్ని పాటించడం యోగ్యతను అందిస్తుంది మేషరాశి వారు ఈ రోజున గణపతిని స్మరించుకోవడం ద్వారా ఈ చీకాకుల నుంచి సులభంగా గట్టెక్కగలుగుతారు
వృషభ రాశిలో జన్మించిన వారికి ఈ రోజున అనవసరంగా శత్రువులు కానటువంటి వారు మిత్రులైనప్పటికీ వారితో మాటా మాటా వచ్చే అవసరం, అలాగే ఇతరుల వ్యవహారాలతో తాము అనవసరంగా జోక్యం చేసుకొని కొత్త విషయాలను తెచ్చుకోవడం, ఇబ్బందులు పాలు కావడం లాంటివి కనిపిస్తున్న కారణం చేత వృషభ రాశి వారు ఎదుటి వ్యక్తుల వ్యవహారాలలో తలదూర్చకపోవడమే లాభదాయకంగా ఉంటుంది. కొత్త పనులకు శ్రీకారం చుట్టకపోవడం, ప్రయత్నకార్య లోపం కూడా ఉన్న కారణం చేత ఎటువంటి కొత్తగా వాహనాలు కూడా ఖరీదు చేసే అంశాలు ఏమైనా ఉంటే వాయిదా వేసుకోవడం వృషభ రాశి వారికి యోగం కలిగించే అంశం అవుతుంది. అలాగే గృహిణులు విద్యార్థులు సైతం వృషభ రాశిలో జన్మించిన వారు ఈ రోజున కొత్త పనులకు వేటికి కూడా పూనుకోకపోవడం లాభాన్నే కలిగిస్తుంది. ఈ రాశి వారు ఈ రోజున శివనామ స్మరణ చేస్తే అన్ని విధాలుగా లాభాలు పొందగలుగుతారు. శివాజుగ్రవే ఓం నమ శివాయ అనే శివనామస్మరణ ఈ వృషభ రాశి వారికి ఈరోజు యోగదాయకం. భస్మాన్ని ధరించిన మెడలో జపమాల రుద్రాక్షరతో చేసింది ధరించినా కూడా ఈ వ్యతిరేక ఫలాలు కొంత సానుకూలంగా మారతాయి. మిథున రాశి వారికి ఈ రోజున కుటుంబ సభ్యుల సంపూర్ణ సహాయ సహకారాలు లభించడంతో చేపట్టిన ప్రతి పని కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. సంపూర్ణమైన మానసిక ఉల్లాసంతో, ఉత్సాహంతో, ఆరోగ్యంతో కొత్తగా నూతన గౌరవ మర్యాదలు సమాజంలో లభించేటటువంటి నేపథ్యం ఉన్న తరుణంలో కీర్తి కూడా విశేషంగా లభిస్తుంది, సన్మానాలు కూడా పొందే అవకాశం ఉంది. కనుక మిథున రాశి వారు ఈ రోజున కొత్త పనులకు శ్రీకారం చుట్టడం ఎంతైనా యోగదాయకం. అభివృద్ధి, కీర్తి, భోగభాగ్యాలు ఇవన్నీ కూడా ఈ రోజున మిథున రాశి వారికి జాతక రీత్యా లభించేటటువంటి అవకాశాలు ఉన్న కారణం చేత మిథున రాశిలో జన్మించిన వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగ నిపుణులు, రాజకీయ నాయకులు ప్రత్యేకంగా ఈ రోజున నూతనమైన పదవులు తప్పక ఆశించగలుగుతారు, వారికి అవి లభిస్తాయి కూడాను. అలాగే ప్రజాసేవ చేసేటటువంటి పక్షంలో రాజకీయ నాయకులకు ఈరోజు చాలా విశేషంగా యోగించేటటువంటి రోజు అని కూడా చెప్పుకోవాలి. ఈ సందర్భంగా మిథున రాశి వారు గణపతిని స్మరించుకోవడం ద్వారా ఈ ఫలితాంశాలను రెట్టింపు ద్విగుణీకృతంగా చేసుకోగలుగుతారు. కర్కాటక రాశి వారికి షష్ఠస్థాన స్థిత చంద్రగ సంచార కారణం చేత కుటుంబ సభ్యుల సంపూర్ణ సహాయ సహకారాలు లభిస్తాయి. అలాగే స్వల్పంగా శారీరక అనారోగ్యం ఉన్నప్పటికీ ధనలాభం విశేషంగా ఉంటుంది. అలాగే సంపూర్ణమైనటువంటి విజయాన్ని ఏ పని చేపట్టినా ఆ పనిలో ఈ రోజున కర్కాటక రాశి వారు పొందగలుగుతారు. కనుక నూతన కార్యకలాపాలకు ఈ రోజున శ్రీకారం చుడితే రాజకీయ, వృత్తి, వైద్య రంగాలలో ఉండేటటువంటి వారికి, సినిమా వ్యాపార వర్గాల్లో ఉండేటటువంటి వారికి సైతం లాభదాయకంగా ఉంటుంది. కొత్త పనులకు ప్రారంభం చేస్తే కర్కాటక రాశిలో జన్మించిన వారికి ఈరోజు యోగదాయకం. అలాగే ప్రయాణాలు అవసరం అయితేనే తలపెట్టాలి. ప్రయాణాలలో శారీరక అసౌకర్యం ఎక్కువగా బాధించే అవకాశాలు కర్కాటక రాశి వారికి ఈరోజు ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో కర్కాటక రాశి వారు మంచి ఫలితాలు రాబట్టే నిమిత్తమే రామచంద్రమూర్తిని స్తోత్రం చేయాలి. రామరక్షా స్తోత్రం పారాయణ చేసినా లేక విన్నా కర్కాటక రాశి వారికి శ్రేయదాయకంగా ఉంటుంది. సింహరాశి వారికి వారి సంతానం కారణంగా వచ్చేటటువంటి చిక్కులు మనోవిచారాన్ని పెంచుతాయి. అలాగే చిన్న దానికి కూడా త్వరగా ప్రతిస్పందిస్తూ ఉద్వేగానికి లోనై అనవసరమైనటువంటి బాధలను కొని తెచ్చుకుంటారు ఈ రోజున సింహరాశి వారు. ఇలాంటి ఫలితాంశం ఈరోజు ఉన్న కారణం చేత తగిన జాగ్రత్తలతో పిల్లలతో మాట్లాడే సమయంలో ఆచితూచి వ్యవహరించడం సింహరాశి వారికి యోగించే అంశం అవుతుంది. సింహరాశిలో జన్మించినటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగ నిపుణులు, ప్రత్యేకించి ఐటీ రంగ నిపుణులు ఈ రోజున తమ తమ నాయకులతో లేక ఉద్యోగంలో పై స్థాయి అధికారులతో అనవసరంగా మాట్లాడకూడదు. మాట్లాడే సమయంలో తగిన జాగ్రత్తలతో వ్యవహరించడం లాభదాయకంగా ఉంటుంది. సింహరాశిలో జన్మించిన గృహిణులు, విద్యార్థులు సైతం ఇలాంటి ఫలితాంశాలని పొందడంతో కొత్త పనులకు వేటికి కూడా ఈ రోజున ఈ రాశిలో జన్మించిన వారు శ్రీకారం చుట్టరాదు. ఈ రాశిలో జన్మించిన వారు అంటే సింహరాశిలో జన్మించిన వారు మంచి ఫలితాంశాలు రాబట్టే నిమిత్తమే విశేషంగా శివనామస్మరణ చెయ్యాలి. శివాజుగరవే ఓం నమ శివాయ అనే శివధ్యానం చేసినా, అలాగే ఈశ్వరునికి ప్రీతికరంగా అభిషేకం సేవ ఏర్పాటు చేసినా లాభదాయకంగా ఉంటుంది. కన్యారాశి వారికి ఈ రోజున
దగ్గరి ప్రయాణాలు అనుకూలించవు ఇలా వ్యతిరేక ఫలితాంశం ఉన్న కారణం చేత కన్యా రాశిలో జన్మించిన వారు ప్రయాణాలను అత్యవసరం అయితేనే చేపట్టవలసి ఉంటుంది అలాగే తల్లి తల్లి వైపు చుట్టాలు మాతృ సంబంధిత గణాదులు బంధువులు మిత్రులు సన్నిహితులు వీరితో మాట్లాడేటటువంటి సమయంలో జాగ్రత్తగా ఉండాలి ఈ రోజున కన్యా రాశి వారికి ఒక చిత్రమైన ఫలితాంశం సూచించబడుతున్నది మంచినీరు త్రాగే సమయంలో బహు జాగ్రత్తగా ఉండాలి ఈ రోజున కన్యా రాశిలో జన్మించిన వారికి మంచినీరు తీసుకునే సమయంలో పొలమారడం చేతిలోని మంచినీటి గ్లాసు నేల జారి పడిపోవడం ఇలాంటి ఫలితాంశాలు ఉన్న కారణం చేత ఎక్కడైనా నీటి ఎద్దడి విశేషంగా ఉన్న ప్రాంతాలలో మంచినీటి వసతిని ఏర్పాటు చేసేటటువంటి సంకల్పం చేయాలి పక్షులకు మంచినీరు ఆహారంగా అందించేటటువంటి పరిహారాలు చేపడితే భవిష్యత్తులో ఎప్పటికీ కూడా ఈ రోజు మాత్రమే అని కాకుండా కన్యా రాశి వారికి జీవితాంతము కూడా మంచినీటికి సంబంధించిన ఏ లోపము కూడా భవిష్యత్తులో ఉండదు పూర్వాషాఢ నక్షత్రం అలాగే శనివారం జమిలిగా ఉన్నటువంటి రోజున కన్యా రాశి వారికి చెప్పబడిన ప్రత్యేకమైనటువంటి పరిహారం ఇది ఆలయాలలో అలాగే బడిలో లేక లైబ్రరీ గ్రంథాలయాలలో ఇలా జనబాహుళ్యానికి ఉపయోగపడేటటువంటి చోట బోర్బావి త్రవ్విస్తే కూడా కన్యా రాశి వారికి యోగదాయకంగా ఉంటుంది తులారాశి వారికి ఈ రోజంతా కూడా ఉల్లాసంగా ఉంటుంది మనోధైర్యంతో చేపట్టిన ప్రతి పని కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు మానసిక ఉత్సాహం రెట్టింపుగా ఉండడంతో కొత్త పనిని ప్రారంభం చేద్దాం అనేటటువంటి ఆలోచనలు సైతం చేస్తారు అయితే తులారాశి వారు కొత్త పనులకు శ్రీకారం చుట్టకుండా చేస్తున్న పనినే మానసికంగా ఏకాగ్రతతో పూర్తి చేసే ప్రయత్నాలు చేయడం మంచిది కొత్తగా ఏ విధమైనటువంటి కార్యకలాపాలకు కూడా ఈ రోజున ఈ రాశి వారు శ్రీకారం చుట్టకూడదు చుట్టిన పక్షంలో ఆర్థికపరమైనటువంటి ఒడిదుడుకులు చిక్కులు చీకాకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి అని జ్యోతిర్ విజ్ఞానం హెచ్చరిస్తుంది కనుక రాజకీయ రంగ నిపుణులు అలాగే వృత్తి వైద్య వ్యాపార రంగాల్లో ఉండేటటువంటి వారు కొత్త పనులకు శ్రీకారం చుట్టకుండా పూర్వపు సంకల్పిత పనులనే కొనసాగిస్తే తప్పక విజయాలను లాభాలను పొందగలుగుతారు ఇలా ఏవైనా అనివార్య కారణాల చేత ఈ రాశిలో అంటే తులారాశిలో జన్మించిన వారు కొత్త పనులు చేపట్టేటటువంటి సందర్భాలలో లక్ష్మీదేవిని స్తోత్రం చేసినా లేక ఆయా కొత్త వాహనాలు పనులతో పాటుగా ఏనుగు బొమ్మలను ఖరీదు చేసినా కూడా ఈ రాశి వారికి శ్రేయస్సు కలుగుతుంది ఈరోజు ఇలా కాకపోయినా కనీసం మనస్సులోనైనా సంకల్పం చేసుకోవాలి వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటానికి మల్లెపూల మాలను దండగా అలంకరింపజేసి ఆ పిదప మనోబలాన్ని పెంచుకొని కొత్త కార్యకలాపాలకు శ్రీకారం చుడితే కూడా తులారాశి వారు తప్పక విజయాన్ని పొందగలుగుతారు వృశ్చిక రాశి వారికి ఈ రోజంతా కూడా కొంత చికాకులు వెంటాడే ప్రమాదం ఉంది ద్వితీయం ధన వాక్ విత్తం కుటుంబం నేత్ర సంజ్ఞకం అనేటటువంటి సూచనలు ఉన్న కారణం చేత వృశ్చిక రాశి వారికి కంటి అద్దాలు లేని వారికి వచ్చే అవకాశాలు ఉన్న అద్దాలు కాస్త దృష్టిదోషం పెంచుకునేటటువంటి ప్రమాదాలు కూడా ఉన్న కారణం చేత ఎక్కువసేపు ఈ రోజున వృశ్చిక రాశి వారు కళ్ళు మూసుకొని ధ్యానం చేసేటటువంటి ప్రయత్నాలు చేయడం లాభదాయకంగా ఉంటుంది ప్రయాణాలు చేపట్టకపోవడం అత్యవసర పరిస్థితులలో మాత్రమే డబ్బును ఖర్చు పెట్టే ప్రయత్నం చేయడం అనవసరంగా ఎవరికి డబ్బులు ఇవ్వకపోవడం లాంటివి చేపడితే ఈరోజు వృశ్చిక రాశి వారు ఆనందంగా గడపగలుగుతారు ప్రత్యేకంగా రాజకీయ వర్గాల్లో ఉండేటటువంటి వారు కొత్త వ్యక్తులను కలవకపోవడం మంచిది వైద్య రంగంలో ఉండేటటువంటి వారు కంటికి సంబంధించిన తగు జాగ్రత్తలతో వ్యవహరించడం మేలు శుభదాయకం అని కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి ధనురాశి వారికి ఈరోజు సంపూర్ణంగా ఆరోగ్యంగా ఆనందంగా ఉల్లాసంగా ఉత్సాహంగా కాలం గడుస్తుంది మనోధర్మం విశేషంగా పనిచేస్తున్న కారణం చేత సంతోషంగా రోజంతా కూడా కాలం గడపగలుగుతారు ఇన్కమ్ పెంచుకోవాలా ఇమ్యూనిటీ పెంచుకోవాలా అనే ఆలోచనలు చేసేటటువంటి వారికి ఈనాటి కరోనా వంటి వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో ఇమ్యూనిటీ పెంచుకోవడమే లాభదాయకం అని అందరూ అంటూ ఉంటారు ఇమ్యూనిటీ పెరగాలి అంటే మంచి పనులు చేయాలి అందరికీ మేలు కలిగించేటట్లుగా మాట్లాడాలి 10 మందికి సహాయకారిగా ఉండాలి సమాజానికి మేలు కలిగించే పనులు చేస్తే మెటబాలిజం అనబడేటటువంటి జీవ కణ విభజన వ్యవస్థ మన శరీరంలో సరిగా పనిచేస్తుంది శరీర ధర్మం సక్రమంగా ఉంటుంది ఆరోగ్యంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండగలుగుతాం
ఇవన్నీ కూడా ఈ రోజు ధనురాశి వారికి సహజంగా జ్యోతిషపరంగా లభించే అంశాలు కనుక ఈ ధనురాశిలో జన్మించిన రాజకీయ వృత్తి వ్యాపార రంగ నిపుణులు ప్రత్యేకంగా వైద్య రంగంలో ఉండేటటువంటి వారు నూతనమైనటువంటి పనులకు శ్రీకారం చుట్టవచ్చు. ఈ రోజున ప్రారంభించేటటువంటి ఆసుపత్రులు కానీ ప్రజా సంబంధిత సమస్త కార్యకలాపాలు కానీ ఇతోధికంగా మేలు కలిగిస్తాయి, కీర్తిని మిగులుస్తాయి. మకర రాశి వారికి అనవసరంగా కాలహరణ జరగడం, వృధాగా కాలక్షేపం గడిచిపోవడం, సమయం తెలియకుండానే గడిచిపోవడం, సంకల్పించిన ఏ పని కూడా పూర్తిగా నెరవేర్చలేకపోవడం, అలాంటి వాటితో మనోవిచారం కొంత ఈరోజు వెన్నాడే అవకాశాలు ఉన్న తరుణంలో కొత్త పనులకు శ్రీకారం చుట్టకుండా చేస్తున్న పనులనే సంపూర్ణమైనటువంటి మనోబలంతో స్థిర నిశ్చయంతో లక్ష్య శుద్ధితో పూర్తి చేసే ప్రయత్నాలను మకర రాశి వారు పాటించాలి. ముఖ్యంగా వృత్తి ఉద్యోగ రాజకీయ రంగ నిపుణులు ఈ రోజున మకర రాశిలో జన్మించిన వారు విశేషంగా తాము చేసేటటువంటి పనులలో ఏకాగ్రతలు నిలుపుకుంటూ కొత్త పనులకు ఆధారం కల్పించకుండా పూర్వపు సంకల్పిత పనులనే కొనసాగించాలి. ఇలాంటి తరుణంలో మకర రాశిలో జన్మించిన వారు ప్రత్యేకంగా లక్ష్మీ గణపతిని స్మరించుకుంటే ఆయా పనులలో స్థిరవృద్ధి కనిపిస్తుంది, వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు, మనోవిచారం కాస్త మన ఉల్లాసంగా మారుతుంది. కుంభరాశి వారికి ఈరోజంతా ఆర్థికంగా ఆనందకరంగా ఉండేటటువంటి రోజు, ఆనందంగా సంతోషంగా ఉల్లాసంగా ఉత్సాహంగా బంధుమిత్రుల సమాగమంతో చేపట్టిన ప్రతి పని కూడా విజయవంతంగా పూర్తి చేస్తూ ఇంకా లక్ష్యశుద్ధితో మరిన్ని కొత్త కార్యకలాపాలు చేపట్టాలి అనేటటువంటి ఉత్సాహంతో గడిచేటటువంటి రోజు ఈరోజు అని చెప్పుకోవాలి. మనసౌక్ష్యం సంపూర్ణంగా లభించేటటువంటి నేపథ్యంలో ఈ రోజున కుంభరాశి వారు విశేషంగా మరింత మంచి ఫలితాంశాలు రాబట్టే నిమిత్తమై లక్ష్మీనారాయణులను స్మరించుకుంటే లాభదాయకంగా ఉంటుంది. ఈ కుంభరాశిలో జన్మించిన వారు తల్లిదండ్రులు, అన్న వదిన, అలాగే అక్క బావగారు, చిన్నాన్న చిన్నమ్మ, పెదనాన్న పెద్దమ్మ, ఇలా బంధుత్వ లేక బంధుత్వం కానటువంటి దంపతులు తమకంటే వయసులో పెద్దవారు వారందరికీ కూడా నమస్కరించి వారి ఆశీర్వచనాలు పొందగలిగితే శుభకరమైన ఈ పరిణాంశాలు కుంభరాశి వారికి రెట్టింపుగా మారతాయి. కుంభరాశిలో జన్మించిన వృత్తి ఉద్యోగ వ్యాపార రంగ నిపుణులు విశేషంగా రాజకీయ సినిమా రంగాల వారు ఈ రోజున కొత్త పనులకు శ్రీకారం చుట్టవచ్చు. కొత్త వ్యక్తులతో మాట్లాడితే తప్పక ఆయా ఫలితాంశాలు శుభ పరిణామాలుగా మారతాయి. మీనరాశి వారికి ఈరోజు యోగదాయకమైనటువంటి రోజు. విశేషంగా మీనరాశిలో జన్మించిన ఉద్యోగ రంగంలో ఉండేటటువంటి వారు ఉద్యోగులు, వీరికి అధికారులు అలాగే తమ పై స్థాయి శ్రేణి ఉన్నత ఉద్యోగులతో తప్పక మంచి ఫలితాంశాలు రాబట్టే అవకాశాలు మెరుగవుతున్నాయి. ఈ రోజున ప్రమోషన్ల వంటి వ్యవహారాలలో కూడా సానుకూలమైన ఫలితాంశాలు మీనరాశి వారు చవిచూడవచ్చు. అయితే రాజకీయ ఇతర రంగాల్లో ఉండేటటువంటి వారికి ఈరోజు కొంత నిరాశాజనకమైనది అని చెప్పుకోవాలి. కొత్తగా ఏ విధమైన వాగ్దానాలను రాజకీయ నాయకులు ఈరోజు చేయకపోవడం యోగదాయకమైన అంశం అవుతుంది. గృహిణులు, విద్యార్థులు సైతం ఈ రోజున కొత్తగా ఏ విధమైన పథకాలకు రచన చేయకూడదు, కొత్త వ్యవహారాలలో అంగీకారం చేయకూడదు, పూర్వపు పనులనే కొనసాగిస్తే విద్యార్థులు, గృహిణులు అందరికీ కూడా యోగదాయకంగా ఉంటుంది. మీనరాశిలో జన్మించిన వారు సమస్తమైన గుణదోషాలను బేరీజు వేసుకుని లాభదాయకంగా ఈ రోజంతా కూడా గడిపే నిమిత్తమై ప్రత్యేకంగా దక్షిణామూర్తిని స్తోత్రం చేయాలి. మీనరాశి వారికి సంబంధించి గురువు ఆధిపత్యం గల దైవం కాబట్టి దక్షిణామూర్తి కానీ శ్రీరామచంద్రమూర్తి నామస్మరణ కూడా మీనరాశి వారికి ఈరోజు యోగదాయకంగా ఉంటుంది. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారు ఈరోజు పాటించవలసిన పరిహారాలు, గ్రహ ఫల బలాబలాలు. మరిన్ని విషయాలతో మళ్ళీ రేపు కలుసుకుందాం, అందరి క్షేమాన్ని కోరుదాం అని విన్నవిస్తూ శుభమస్తు. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. సాసిద్ధంగా గృహంలో తరచూ కుటుంబ కలహాలు అనేటువంటివి ఏర్పడుతూ ఉన్నప్పుడు ఎందుచేత ఇట్లా కుటుంబ కలహాలు ఏర్పడుతున్నాయి, దీనికి తార్కాణం
వాస్తుదోషమా లేక ఏమి జరిగింది అని ఆలోచన చేస్తూ ఉంటారు చాలా మంది। కుటుంబ కలహాలు ఏర్పడడానికి ముఖ్య కారణం ఆర్థికంగా పురోభృద్ధి లేకపోవడం ఒకటి, వాస్తు శాస్త్ర రీత్యా నైరుతి వాయువ్య దోషాలు ఉండటం మరొకటి, ఇంట్లో పూజాది కార్యక్రమాల విషయంలో సరైనటువంటి శ్రద్ధ లేకపోవడం మరొకటిగా చెప్పాల్సి ఉంటుంది। అయితే వాస్తు దోషాన్ని నివారించుకోవడానికి బ్రహ్మస్థానంలో గనక ఒక టబ్బు నిండా నీరు పోసి దానిలో వికసించినటువంటి ఎరుపు రంగు పుష్పాలను గనక వేసి ఉంచినట్లయితే తరుచు కుటుంబంలో వచ్చేటువంటి చిన్న చిన్న తగాదాలు విభేద అభిప్రాయాలు తొలగించుకోవడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది। అంతే కాకుండా కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఎక్కువగా ఉన్నప్పుడు శుక్రవారం లలితాదేవి అమ్మవారిని ఎర్రటి పుష్పాలతో పూజ చేసి అమ్మవారి ఎదుట మూడు వత్తుల దీపాన్ని ఆవు నేతితో వెలిగించాలి। లలితాదేవి అమ్మవారికి పెరుగన్నం నివేదనగా చేసి కుటుంబంలో సభ్యులందరూ కూడా స్వీకరించాలి। ఇలా గనక చేసినట్లయితే కలహాలు తొలగిపోవడానికి లలితా పరమేశ్వరి దేవి తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ఇస్తుంది। అమ్మ అనేటువంటి పదం మరి అంత గొప్ప విశిష్టకరమైనది కాబట్టి శ్రీ మాత్రే నమః అని ఆ తల్లిని మనం ధ్యానం చేస్తాం కాబట్టి కుటుంబ కలహాలు పోవడానికి లలితా దేవిని అర్చించడం అనేది దైవ బలరీత్యా కూడాను చాలా విశిష్టవంతమైన ప్రభావాన్ని ప్రసాదిస్తుంది। అలాగే ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ మా అబ్బాయికి కోరుకున్న ఉద్యోగం రావడం లేదు, చదివించాము కానీ ఫలితం లేకపోయింది, కోరుకున్న ఉద్యోగం కొన్ని చేదాకా వచ్చి జారిపోతున్నాయి, దీనికి ఏమి చేయాలి అని చెప్పేసి కూడా చాలా మంది బాధపడుతూ ఉంటారు। ఇలాంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతూ ఉన్నటువంటి వారు గురువారం నాడు త్రిమూర్త్యాత్మకమైనటువంటి స్వరూపంతో విరాజిల్లేటువంటి దత్తాత్రేయ స్వామివారి దేవాలయానికి వెళ్ళటం కానీ లేక ఇంటి వద్దనే దేవతత్వంలో దైవ భావన పరంపరతో దత్తమూర్తి యొక్క చిత్రపటాన్ని ఉంచి తెల్లని పుష్పాలతోటి పూజ చేసి స్వామికి రవ్వలడ్డు అరటిపండు గోధుమలతో చేసినటువంటి పదార్థాలని నివేదించినట్లయితే స్వామికి నివేదించినటువంటి ఆ ప్రసాదాన్ని తాము స్వీకరించి 10 మందికి పంచినట్లయితే మీరు కోరుకున్నటువంటి ఉద్యోగం లభించడానికి అక్కడ ఉన్నటువంటి ఆటంకాలన్నీ కూడాను తొలగిపోయి చక్కటి ఉద్యోగ ప్రాప్తి సిద్ధింప చేసుకోవడానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది। అసలు స్థిరత్వం కలిగిన ఉద్యోగం రావాలన్నా ఉద్యోగం అంటూ ఒకటి దొరకాలన్నా ఓం హనుమంతాయ నమః స్వాహ స్వాహ అనే మంత్రం కూడా చాలా చక్కగా పనిచేస్తుంది। మంత్ర శాస్త్ర రీత్యాని కూడా శాస్త్రవచనం అన్ని విధాల మానవుడు జిజ్ఞాసాపరతత్వంతో ప్రయత్నం చేసినట్లయితే అటు వాస్తుపరంగాను ఇటు దైవచింతన తత్వంతోనూ ప్రయత్నాలు గనక చేసినట్లయితే సఫలీకృత లక్షణంతో విరాజిలింప చేసుకోవడానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది। అంతేకాకుండా నేను నిద్రపోయేటువంటి సమయంలో తరచూ పీడకల్లు వస్తున్నాయి, పరిపూర్ణవంతమైనటువంటి నిద్రను పోలేకపోతున్నాను అని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారు। వ్యక్తికి నిద్ర అనేది చాలా అవసరమే, నిద్ర లేమి గనక ఉన్నట్లయితే చాలా విచిత్రాతి విచిత్రమైనటువంటి ప్రవర్తన నియమావళి చోటు చేసుకుంటుంది। అందుకని నిద్రించే సమయంలో పీడకల్లు రాకుండా ప్రశాంతంగా నిద్రపోవటానికి వీలుగా ఇంటి యజమాని తాను నిద్రించేటువంటి పడక గదిలో మంచం కింద కాళ్ళ వైపు తాను ధరించినటువంటి చెప్పుల్ని ఉంచుకొని నిద్రపోవాలి। అంతేకాకుండా మూడు నెమలి పించపు ఈకల్ని తూర్పు గోడకు తగిలించి
నిద్రించడం కూడాను సత్వర శుభాన్ని ప్రసాదిస్తుంది పీడ కలల నుంచి బయటపడడానికి ఆస్కారం కూడా ఎక్కువగా ఉంటుంది అంతే కాకుండా మంగళవారం నాడు అభయ ఆంజనేయ స్వామి వారి దేవాలయానికి వెళ్లి ఐదు ప్రదక్షిణాలు నిర్వహించి స్వామికి అప్పాలు అరటిపండు నివేదన చేసి ఆ ప్రసాదాన్ని స్వీకరించడం వల్ల కూడాను దుష్కర్మ రీత్యా పట్టినటువంటి పీడకల్ల యొక్క ప్రభావం తొలగింప చేసుకోవడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది అంటోంది శాస్త్రం కలత నిద్ర పీడకల్ల నివారణ కోసం ఆ యొక్క అభయాంజనేయ స్వామివారి యొక్క ప్రభావం చాలా చక్కగా మనిషిపై ప్రసరింప చేస్తుంది అంటోంది శాస్త్రం మీరు పడుకునేటువంటి పడక గదిలో రాధాకృష్ణుల చిత్రపటాన్ని పడమర గోడకు తప్పనిసరిగా ఉంచినట్లయితే పరిపూర్ణవంతమైనటువంటి సుఖప్రదమైనటువంటి నిద్రను మీరు అనుభవించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది మా ఇంట్లో వివాహం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారండి ఆ వివాహం మాత్రం చాలా ఆటంకాలు ఏర్పడుతున్నాయి సత్వరమే వివాహ సిద్ధిని పొందాలి అంటే ఏం చేయాలి అని చెప్పేసి చాలా మంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు ఏదైనా సోమవారం గౌరీ శంకర్ల చిత్రపటానికి పసుపు పచ్చని పూలతో పూజ చేసి అగరబత్తులు వెలిగించి పులగం తయారు చేసి గౌరీ శంకర్లకు నివేదన చేయటం వల్ల గౌరీ శంకర్లకు నివేదించినటువంటి పులగం ప్రసాదంగా స్వీకరించడం వల్ల వివాహ ప్రాప్తి సమయంలో సంభవించేటువంటి ఆటంకాలన్నీ తొలగిపోవటమే కాకుండా సత్వరమే వివాహ సిద్ధిని సంప్రాప్తింప చేసుకోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది అయితే వివాహం కావాల్సినటువంటి పురుషులు గాని స్త్రీలు గాని గృహంలో వాస్తు శాస్త్రరీత్యా వాయువ్య గదిలో నిద్రించడం మాత్రం మరువకండి తామకంటూ ప్రత్యేకమైనటువంటి గది గనక ఉన్నట్లయితే వాయువ్య గది వివాహం కావాల్సినటువంటి వారు ఎక్కువగా ఉపయోగించవలసి ఉంటుంది ఆ గదిలో పడుకునేటువంటి మంచంపైన పరుపు ఒకే విధంగా ఉండాలి తప్ప రెండు భాగాలుగా విభజింపబడి ఉండకూడదు అంటే డబుల్ కాట్ బెడ్ గనక అయినట్లయితే రెండు పరుపులుగా దాని మీద వేసినట్లయితే తొలగించడం మంచిది పూర్తిగా ఒకే బెడ్ మీద నిద్రించడం అనేటువంటిది వివాహం కావాల్సిన వాళ్ళు ఆచరించవలసినటువంటి వాస్తు నియమం చక్కటి పక్షుల జంట చిత్రపటాన్ని వాయువ్య గదిలో వివాహం కావాల్సినటువంటి వారు గోడకు తగిలించడం వల్ల కూడాను సత్వరమే వివాహం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఇంటిలో ప్రతి శుక్రవారం కూడా వివాహం కావాల్సిన వారు కళ్యాణి తైలంతో దీపారాధన చేసి పాలు పంచదార ఏలకుల పొడి గౌరీ శంకర్లకు నివేదన గనక చేసినట్లయితే సత్వరమే వివాహం సిద్ధించడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది అని చెప్పేసి చెప్పవచ్చు వృత్తి వ్యాపారాల్లో అనుకోని ఇబ్బందులు గనక చోటు చేసుకుంటూ ఉన్నట్లయితే ఏ విధమైనటువంటి విధి విధానాన్ని పాటించాలి అని చెప్పేసి చాలామంది ప్రశ్నిస్తున్నారు వృత్తి వ్యాపారాల్లో సమస్యల నుంచి బయటపడటానికి ప్రతిరోజు బుధవారం నాడు హయగ్రీవుడి చిత్రపటానికి తెల్లటి పూలతో పూజ చేసి స్వామికి పటిక బెల్లం కలిపి చొంటితో కూడి నివేదన సమర్పించాలి హయగ్రీవుని యొక్క అనుగ్రహం వల్ల వృత్తి వ్యాపారాల్లో అనుకోని అవాంతరాల నుంచి సులభంగా బయటపడి వ్యాపార అభివృద్ధిని చక్కగా సాగించడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా అంటోంది శాస్త్రం ఇవన్నీ కూడాను మనం పురోభివృద్ధి సాధించడానికి గృహబల రీత్యా అందిస్తూ ఉన్నటువంటి సూత్ర ప్రాతిపదికలు మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్సు కార్యక్రమంలోని గృహబల అంశంలో తెలుసుకుందామా మరి సర్వే జనా సుఖినో భవంతు
శుభమస్తు కార్యక్రమంలో శరీరస్తు అంశానికి స్వాగతం. ఈ రోజు వైశాఖ మాసము కృష్ణపక్షము తృతీయ ఉదయము 6:34 నిమిషములకు వెళ్ళిపోయి ఆ తర్వాత చతుర్థి మనకు సంప్రాప్తమవుతూ ఉన్నది. ఈ రోజు ప్రదోష కాలంలో కూడా రాత్రి సమయాన చతుర్థి ఉండటం చేత ఈ రోజున సంకష్టహర చతుర్థి అని గణపతి యొక్క వ్రతం చేసుకుంటూ ఉంటాము. ఈ సంకష్టహర చతుర్థి సంకటములను తొలగింప చేసేటువంటి ఒక ఉత్కృష్టమైనటువంటి వ్రతము అంటాము. ఈ రోజున చంద్రోదయం రాత్రి 9:55 మనకు చంద్రోదయ సంప్రాప్తి. అంటే ఈ వ్రతం చేసినటువంటి వారు ప్రదోష కాలంలో గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణం చేసి గణపతి అర్చన చేసి గరిక పూజ దూర్వాంకురముల చేత చక్కగా గణపతి పూజ చేసి గణపతికి ఉండ్రాళ్ళు కానీ కుడుములు కానీ నివేదన చేసి ఆ తరువాత రాత్రి 9 సమయంలో చతుర్థి తిథికి చంద్రుడికి మరియు గణపతికి ఈ ముగ్గురికి కూడా తర్పణములు విడిచి చతురావృత్తి తర్పణాదులు గణపతికి అలాగే చంద్రుడికి చతుర్థి తిథికి తర్పణాదులు విడిచి చంద్రుణ్ణి చూచి నమస్కారం చేసి అప్పుడు ఉదయం నుంచి ఉపవాసం ఉన్నటువంటి వారు అప్పుడు భోజనం చెయ్యటం అనేటువంటిది ఈ సంకష్టహర చతుర్థి వ్రతంలో ప్రధానంగా ఆచరించేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి విధానము అని చెప్పారు. అందువల్ల ఎటువంటి కష్టములు ఉన్నా సంకటాలు ఉన్నా వాటిని తొలగింపచేసి కొన్ని కొన్నిసార్లు మనకు అనేక విఘ్నాలు వస్తూ ఉంటాయి. ఏ పనిని ఆరంభం చేసినా ఆ సమస్తమైనటువంటి ఆరంభ విఘ్నాలను తొలగింపచేసి కార్యసిద్ధిని కలిగింపచేయటానికి ఈ సంకష్టహర చతుర్థి వ్రతం చేస్తున్నట్టుగా మనకు సంకష్టహర చతుర్థి వ్రత వైభవంలో గణేశ పురాణంలో చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించి గణపతి యొక్క కృపకు పాత్రులు కావాలి అని కోరుకుంటూ ఇక మనది జంబూద్వీపం. ఈ జంబూద్వీపంలో మనకు ఒక్కొక్క వర్షము అంటారు. జంబూద్వీపే భరత వర్షే భరత ఖండే అంటాం కదా. ఈ సంకల్పంలో ఈ వర్షము భరత వర్షము అంటే ఇవి కాకుండా ఇంకా ఎన్ని వర్షములు ఉన్నాయో అంటే చెప్తున్నారు, మొదటిది భారత వర్షం, రెండవది కింపురుష వర్షం, మూడవది హరివర్షము, నాలుగవది ఇలావృత వర్షము, ఐదవది భద్రాశ్వ వర్షము, కేతుమాలా వర్షము, హిరణ్య వర్షము, రమణక వర్షము, కురు వర్షము అన్నారు. మొత్తం మనకు ఈ విధంగా భరత వర్షే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటిది ఉంటున్నటువంటిది భరత వర్షంలో. కింపురుష వర్షంలో ఎవరుంటారు, కింపురుష దేవతలు అని, హరివర్షంలో అలాగే ఇంకా ఇతర దేవతలు ఉంటారని, ఇవన్నీ కూడా దేవతాగణ విభాగములుగా లోకములుగా ప్రసిద్ధి చెందినటువంటివి మనకు భాగవతంలో పంచమ స్కందంలో వీటి యొక్క ప్రస్తావన వస్తుంది. స్వస్తి. ప్రాసనం చేశారు, వాడి పాపములు తొలగిపోయి భూమిని శుద్ధి చెయ్యాలి, ఓ యజ్ఞం చెయ్యాలి, అక్కడ దేవతలు వచ్చి కూర్చుంటారు, హవిస్సు ఇవ్వాలి. ఎలా శుద్ధి చేస్తారు? అక్కడ జంతువులు మలమూత్ర విసర్జన చేసి ఉండి ఉండవచ్చు. ఎలా అంటే ఆవు మూత్రాన్ని చల్లి గోమయాన్ని అలుకుతారు, భూమి శుద్ధయింది. గోవు లేకుండా ఎలా జరుగుతుంది? ఆవు నెయ్యి లేకుండా ఆజ్యం ఎలా ఇస్తారు? అసలు గోవు లేకుండా భగవత్ సంబంధమైన కార్యము ఏదీ నడవదు. దేవతల అనుగ్రహం లేకుండా కోర్కెలు తీరం. ముఖము చేయ వజ్రిమని సంతసించును, వజ్రి సంతసింప వాన కురియు, వాన కురిసి గసవు వసుమతిపై పెరగు, గసవు మేసి ధేను గణము బ్రతుకు అంటారు భాగవతంలో. యజ్ఞం చేస్తే దేవతలు సంతోషిస్తారు, హవిస్సు పుచ్చుకొని దేవతలు సంతోషిస్తే వర్షం కురిపిస్తారు, వర్షం కురిపిస్తే పాడి పంట ఉంటాయి. దీనికి ఆధారం యజ్ఞం, యజ్ఞానికి ఆధారం గోవు. కాబట్టి అటువంటి గోవు తినడానికి పనికొచ్చేది ఏది అంటే పచ్చిక.
లేత చిగుళ్లతో కూడుకున్నటువంటి పచ్చికని గోవు తింటుంది, అంతేకాని ఆవు తింటుంది కదా అని మీరు తీసుకొచ్చి పాలు అక్కడ పెడితే అదేం తాగదు, అది గడ్డి తింటుంది. ఆ గడ్డిని ఇచ్చి గోవుల్ని నిలబెట్టేది ఏది? అది ఇంకెవరికీ అక్కర్లేదు, గోవుకు కావాలి. ఆ గోవు తింటుంది, తిని మనకి పాలిస్తుంది. ఆ పాల చేత ఇక్కడ విశేషమైనటువంటి శక్తి పొందుతాం. ఎందుకని ఒక్కొక్క పాలున్నాయనుకోండి, ఒక్కొక్క జంతువువి దాని ధర్మం ఆ పాలలో ఉండొచ్చు, కానీ ఆవు పాల యందు ఉన్నటువంటి సత్వగుణం ఎటువంటిది అంటే పసిపిల్లలు తాగుతారు, బ్రహ్మచారి తాగుతాడు, గృహస్థు తాగుతాడు, వానప్రస్థు తాగుతాడు, సన్యాసి తాగుతాడు, దీక్షితుడు తాగుతాడు, అనారోగ్యంలో ఉన్నవాడు తాగుతాడు. దాన్ని తీసుకెళ్లి శివలింగం మీద అభిషేకం చేశారనుకోండి, ఊర్ధ్వలోకాలు వస్తున్నాయి. ఇన్నిటినీ ఇస్తున్నది ఏది? ఆవు. అయినప్పుడు ఆ గోవు పరదేవతాస్వరూపం, ఇన్ని శక్తులతో కూడుకుని ఉన్నది. ఆ గోవు బ్రతకడానికి కారణం ఏది? ఎండిపోయిన గడ్డి, పచ్చిగడ్డి, ఈ రెండిటిని ఇస్తున్నది ఎవరు? భూమి. భూమి ఇచ్చి ఉండి ఉండకపోతే గో అంటే ఆవు, త్రాసత్రాణ అంటారు శంకరాచార్యుల వారు. త్రా అంటే రక్షించుట, ఆవుని రక్షించుట అంటే ఆవుకి అన్నం పెడుతున్నది, ఆవుకి కావలసిన గ్రాసం ఇస్తున్నది ఎవరు? భూమి. భూమి ఇస్తోంది కాబట్టి గోవులన్నీ నిలబడ్డాయి, గోవులన్నీ నిలబడ్డాయి కాబట్టి ధర్మం నిలబడుతోంది, దేవతానుగ్రహం కలుగుతోంది. కాబట్టి ఇప్పుడు గోవులను రక్షిస్తున్నది పర్వతముల చేత నిండి ఉన్నది ఏది? భూమి. దానికి ఆ శక్తి ఎక్కడది? శివానుగ్రహం చేత కలిగింది. ఆ అనుగ్రహము భూమి యందు ప్రకటనమవుతోంది విభూతిగా. ఒక గోవు పచ్చిక తింటోంది, ఆ పచ్చిక అందులోంచి మొలవడం, గోవు తినడం, నెమరవేసి పాలివ్వడం శివుని యొక్క అనుగ్రహం చేత జరుగుతోంది. అందుకు మట్టిలోంచి వస్తోంది ఆ గడ్డి, ఒకడు వేసినా వేయకపోయినా గడ్డి మొలుస్తోంది గోవుల్ని కాపాడడానికి. అది శివానుగ్రహం. అందుకని పృథివిని శివుడిగా చూసి పూజించారు పెద్దలు. అలాగే మేదిని, ఒకప్పుడు ఇది మధుకైటములు అనేటటువంటి రాక్షసుల యొక్క కొవ్వు చేత కప్పబడింది, అందుకని దీనికి మేదిని అని పేరు. పరశురాముడు ఒకప్పుడు ఈ భూమినంతటినీ కూడా గెలిచాడు. గెలిచి దీన్ని కశ్యప ప్రజాపతికి దానం చేసేశాడు. దానం చేసేసాడు కాబట్టి దీనికి కాశ్యపి అని పేరు వచ్చింది. కశ్యప ప్రజాపతికి చెందినది కాబట్టి ఆయన దానం పుచ్చుకున్నాడు కాబట్టి ఇది కాశ్యపి. అలాగే దీనికి మహీ అని ఒక పేరు. మహీ అంటే పూజ అందుకొనుటకు అన్ని విధములా యోగ్యమైనది. అందుకే చూడండి ప్రథమ పూజ దేనికి? భూమి పూజ అంటారు. ఇప్పటికీ మనం ఒక వ్రతం చేసామనుకోండి, మొట్టమొదట భూమిని ముట్టుకోండి అంటారు. భూమిని ముట్టుకున్న తర్వాత దాని మీద బట్ట వేస్తారు. ఇప్పుడు బట్టను ముట్టుకోండి అంటారు, బట్ట మీద బియ్యం పోస్తారు, తండుల రాశిని ముట్టుకోండి అంటారు, దాని మీద కలశ పెడతారు, కలశ ముట్టుకోండి అంటారు, దాని మీద కొబ్బరి బొండం పెడతారు, దాన్ని ముట్టుకోండి అంటారు. అప్పుడు ప్రాణప్రతిష్ఠ చేస్తారు, అందులోకి దేవతలను ఆవాహన చేస్తారు. ఇప్పుడు మొట్టమొదటి పూజ దేనికి? భూమికి పూజ. అసలు నిద్ర లేచామనుకోండి మొదటి నమస్కారం ఎవరికి? దానికి. ఎందుకని? ఇంత గొప్పగా భరిస్తున్నటువంటి భూమి ఏది ఉన్నదో దానికి నమస్కారం చేసేటప్పుడు స్త్రీ స్వరూపంగా చెయ్యండి. కానీ విభూతిని చెప్తున్నారా లేదా? సముద్ర వసనేదేవి పర్వత స్తనమండలే విష్ణుపత్తి నమస్తుభ్యం పాదాహతిం క్షమస్వమే. సముద్రములను బట్టలుగా కట్టుకున్నటువంటి దానా, ఈ పర్వతములన్నింటినీ వక్షోజములుగా కలిగినటువంటి దానా, ఓ విష్ణుపత్ని నీకు నమస్కరించుతున్నాను, ఇంతకన్నా నాకు దిక్కు లేదు, అందుకని కాలు పెట్టి దిగుతున్నానని ప్రథమ నమస్కారం చేస్తున్నావా లేదా? అందుకని గొప్ప గొప్ప పూజలు అందుకుంటోంది. ఈ పూజలు అందుకోగలిగిన శక్తి భూమికి ఎక్కడది? శివానుగ్రహం. ఆ శివానుగ్రహము చేత భూమి శివస్వరూపమైనది. అనుగ్రహం ఎందులోంచి వస్తుందో ఆ రూపమే. కాబట్టి భూమి అంతా శివస్వరూపమైంది. శివ అంటే మంగళం, శివ అంటే శోభనం, శివ అంటే కళ్యాణం, శివ అంటే ఎన్ని రకములైనటువంటి శోభనములు కలగాలని కోరుకుంటున్నామో అన్నిటి యొక్క పరంపర. కాబట్టి ఇప్పుడు పృథివి కన్నా మనకి ఉపకారం చేసేది ఏది? అన్నిటికన్నా జ్యా అని ఒక పేరు భూమికి. ఎందుకని? అంటే సమస్త ప్రాణులు దేనిలోకి వెళ్ళిపోతాయి అంటే ఇందులోకే వెళ్ళిపోతాయి. అన్ని ప్రాణులు ఇందులోకే వెళ్ళిపోవాలి. బ్రతికున్నంతకాలం ఇంత గొప్పవాడని చెప్పి మా ఇంటికి రండి, మా ఇంటికి రండి, మా ఇంటికి రండి అంటారు. ఊపిరి ఒక్కటి ఆగిపోయింది అనుకోండి, మా ఇంట్లో ఒక్కరోజు పడుకోబెట్టండి అనేవాళ్ళు ఉంటారా? ఎవరు ఉండరు. తన ఇంట్లోకే తీసుకెళ్లరు, వాడు కష్టపడి కట్టుకున్న ఇంట్లోకి కూడా తీసుకెళ్లరు, బయట పడుకోబెడతారు. ఎవరు పుచ్చుకుంటారు దాన్ని? ఎవరు ఉంచుకుంటారు? ఎవరు ఉంచుకోరు. అది చిట్ట చివరికి పుచ్చుకునేది ఎవరంటే ఆ తల్లి పుచ్చుకుంటుంది, ఆ భూమి తీసేసుకుంటుంది. తీసేసుకున్నప్పుడు కూడా ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి,
వెళ్ళిపోయిన ప్రాణుల శరీరములను అలాగే వదిలిపెట్టి వదిలేశాడు అనుకోండి శివుడు, అసలు దీని మీద అడుగు పెట్టి నడవగలమా మనం? ఇన్ని కళేబరాలతో నిండిపోయి ఉంటుంది, ఇన్నిటినీ పరమ మంగళప్రదంగా మట్టిగా మార్చేసుకుంటాడు. అన్నీ ఇందులోనే కలిసిపోయి, మా ముత్తాత గారు ఇందులోకి వెళ్ళిపోయారు, మా తాతగారు ఇందులోకి వెళ్ళిపోయారు, మా నాన్నగారు ఇందులోకి వెళ్ళిపోయారు, నేను ఇందులోకే వెళ్ళిపోతాను. కాబట్టి అన్ని జియా కుక్కలు నక్కలు పిల్లులు పందులు పడిపోయిన చెట్లు అన్నీ ఇందులోకి వెళ్ళిపోతున్నాయి, అందులోకే వెళ్ళిపోతున్నాయి. అన్నిటినీ పుచ్చుకోగలిగిన శక్తి, ఇన్నిటిని భరించగలిగిన శక్తి ఎవరిది? ఆ భూమిది. ఆ భూమికి ఆ శక్తి ఎక్కడిది? శివశక్తి. శక్తి పదార్థము వేరుగా ఉండవుగా. నా ఉపన్యాసం నేను వస్తే వస్తుంది, నేనొకటి నా ఉపన్యాసం ఒకటి కాదు, అలాగే శివుడు ఒకటి భూమి ఒకటి కాదు, శివుడే భూమిగా ఉన్నాడు. అందుకే పృథివీ లింగం కాంచీపురంలో అయినప్పుడు జ్యా అన్నిటినీ తనలోకి తీసుకునేవాడయి ఉన్నాడు. అన్నిటినీ తనలోకి తీసుకోవడం ఒక ఎత్తు, అన్ని వేళలా రాజుల చేత పరిపాలింపబడుతూ ధర్మాన్ని నిలబెట్టుకుంటూ ఉంటాడు, ధర్మాత్మల పట్ల ప్రీతి చెంది నిలబెడతాడు. అందుకే అవని అని ఒక పేరు, క్ష్మా అని ఒక పేరు. ఓర్పు అన్న మాట ఎవరి యందు నిలబడుతుంది అంటే భూమి యందు నిలబడుతుంది. అసలు ఈ దీనికి ఓర్పు లేదనుకోండి, అసలు ఇక ఆ ప్రాణి నిలబడదు, ఇక ప్రాణులుండవు. ఎందుకో తెలుసా? ఓర్పు అన్న మాటకు అర్థం ఏంటంటే చేతకాక సహించడం కాదు, వాడు బాగుపడతాళ్ళే అని శక్తి ఉన్నా పాడు చేయకుండా నిలబెడితే ఓర్పు అంటారు, తప్పు తెలుసుకుంటాళ్ళే బాగుపడతాళ్ళే అని ఉపేక్ష వహించి ఊరుకుంటే ఓర్పు అంటారు. ఏమి చెయ్యలేక చేతకాక ఊరుకున్నాడు అనుకోండి, ఓర్పు పట్టాడు అనుకోండి, అంతకన్నా వాడికి ఇంకో మార్గం లేదు. ఇది తండ్రి యందు ఉంటుంది. చూడండి, తప్పు చెయ్యని బిడ్డడు లోకంలో ఎక్కడుంటాడు? తప్పు చెయ్యకుండా ఏ బిడ్డడు ఉండడు. కానీ బిడ్డడు తప్పు చేశాడని విడిచిపెట్టేసిన తండ్రి లోకంలో ఉండడు. శంకరుడై ఆఖరికి వాడు ఎన్ని పాడు చేస్తుండనివ్వండి, వాడి గురించి పూజలు చేస్తాడు, వాడు బాగుపడాలని కోరుకుంటాడు, తను వెళ్ళిపోయిన తర్వాత వాడు అన్నం తినడానికి ఏదైనా మిగల్చి ఇది వాడు ముట్టుకోవడానికి పాడు చేయడానికి వీలు లేకుండా దీనివల్ల బతికితే చాలని, వాడికి దాన విక్రయాది హక్కులు లేకుండా దీని మీద వచ్చే రాబడి మాత్రమే అనుభవించాలని రాసి ఇంకా వాడి కర్మ అంటాడు. తప్ప చంపేతల పారేస్తాను అన్నాడు తండ్రి. అది ఓర్పు. ఎంత ఓర్పు పడుతుందో భూమి. భూమికి ఓర్పు ఎప్పుడు తప్పిపోతుంది అంటే ధర్మం పోతే తప్పిపోతుంది. అప్పుడు గోరూపాన్ని ధరించి ప్రార్థన చేస్తుంది. ఇంత ఓర్పు భూమికి ఉండడానికి కారణం అది శివశక్తి, శివుడు తండ్రి లోకానికి. ఆ శివశక్తి ఏదైతే ఉందో అది ఓర్పుగా ప్రకటనమవుతోంది భూమిలో నుంచి. ఆ ఓర్పు లేదనుకోండి, ఆ తండ్రితనం లేదనుకోండి, ఈ భూమి పట్ల మనం చేసే అపకారానికి అసలు భూమి సహించకూడదు. నిద్ర లేస్తే కాలుతో తంతున్నాను, ఇల్లు కట్టుకోవాలంటే గుణపం పెట్టి గొయ్యి తీస్తున్నాను, నేను అన్నం తినడానికి నాగలిని పారాడిస్తున్నాను, దీని మీద రకరకాల మందులు చల్లుతున్నాను, మూత్ర విసర్జన చేస్తున్నాను, మల విసర్జన చేస్తున్నాను, దోషములు కావా? ఖచ్చితంగా దోషాలి. అంతకన్నా నాకు బ్రతుకు లేదు. నా పసితనంలో నా తండ్రి గారు నన్ను ఒళ్ళో కూర్చోపెట్టుకుంటే మల విసర్జన చేశాను, మూత్ర విసర్జన చేశాను, కాలుతో తన్నేనాయన్ని, అంతటి విద్వాంసుండి పట్టుకుని చెంప మీద నాన్నగారండి నాన్నగారండి అని కొట్టాను, అవి దోషములా? కాదు, నా తెలియనితనం. ఈనాడు నేను తెలుసుకున్నాను, ఆయన నాకు స్ఫురణకొస్తే రెండు చేతులు జోడించి నమస్కరిస్తాను. ఈ పరిణితి నేను పొందే వరకు ఆయన సహించారు, అది ఓర్పు. ఆ ఓర్పు వల్ల ఇవాళ ఆయన జ్ఞాపకానికి వస్తే నేను రెండు చేతులు కైమోడ్చి నమస్కరిస్తాను. ఆ ఓర్పు ఆయన పట్టి ఉండకపోతే ఇవాళ నేను ఇలా కూర్చోనుగా, ఎప్పుడో మొగ్గ తుంచేసినట్టు తుంచేయాలి నన్ను. ఈ భూమి అలా ఓర్పు పడుతోంది, క్ష్మా. ఆ ఓర్పు ఉన్నదే, ఆ ఓర్పు శివతత్వం.